అంతు చిక్కని జగన్ అంతరంగం, జుట్టు పీక్కుంటున్న జాతీయ పార్టీలు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్తో దోస్తీ కట్టాడు. పక్క రాష్ట్రంలో స్టాలిన్ కాంగ్రెస్ వెంట నడుస్తున్నాడు. కానీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంతరంగం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. జాతీయ నేతలు ఎంత ప్రయత్నించినా జగన్ మౌనం వినడం లేదు. దేశంలో ఈసారి హంగు వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీకి 150 నుండి 180 సీట్లు మాత్రమే వస్తాయంటున్నారు. ఇక కాంగ్రెస్కు 150 సీట్లు రావచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు కీలకం కాబోతున్నాయి. అవసరమైతే ప్రధాన పీఠంపై కూర్చోవడానికి కూడా ప్రాంతీయ పార్టీలు రెడీ అయిపోయాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం ఎటూ తేల్చడం లేదు. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా వైఎస్ జగన్కు లేఖ రాశారని, ఫోన్లో మాట్లాడారని వార్తలొచ్చాయి. కానీ వైసీపీ అధినేత మాత్రం మే 23న ఫలితాల తర్వాతే తన నిర్ణయం చెబుతానని స్పష్టం చేస్తున్నాడు. బీజేపీ ఆఫర్ను కూడా అంతే స్థాయిలో దూరంగా పెడుతున్నాడు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ను రంగంలోకి దింపి తటస్థంగా ఉన్న కేసీఆర్ జగన్ల మద్దతు కోసం సంప్రదింపులు జరపడానికి రెడీ అయిందట. కానీ జగన్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదాను రాతపూర్వకంగా ఇచ్చి అమలు చేసే పార్టీకే మద్దతు ఇస్తానంటున్నాడు. సో ఇలా అందరూ ఎటువైపు నడిచినా జగన్ అడుగులు మాత్రం కేంద్రంలో ఎవరి వైపు పడతాయనేది ఆసక్తికరంగా మారింది.